అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రాస్ డోర్స్ మీడియా. నేను కవితా రెడ్డి, అడ్వకేట్. నేడు సమాజంలో ఆడవాళ్ల కోసం రకరకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఉమెన్స్ డే అని, మదర్స్ డే అని, గర్ల్ చైల్డ్ డే అని, అలా రకరకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. కానీ కేవలం ఒక్కరోజు మాత్రమే ఆడవాళ్ళని అపురూపంగా చూసుకుంటే సరిపోతుందా? అంతకుమించి ఏమీ చేయలేమా? కనీసం ఆడవాళ్ళకైనా ఒక్కరోజుతో సెలబ్రేషన్స్ తోనే మన ఇంపార్టెన్స్ అయిపోయిందా? అంతకుమించి ఇంకేమీ లేదా? అసలు మన కోసం ఉన్నటువంటి హక్కులేంటి, మన కోసం ఉన్నటువంటి చట్టాలేంటి అనేది చాలా మందికి అవగాహన లేదు. అలాంటి అవగాహన కోసమే ఆస్ట్రోస్ మీడియా నుంచి ఒక వినూత్న కార్యక్రమం చేస్తున్నాము. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది చాలా మందికి అవగాహన లేదు. సమాజంలో మంచి చెడు అనేది రెండు ఉంటది. మంచిని చూసి ఎలా నేర్చుకుంటామో, చెడుని చూసి కూడా అలాగే భయపడిపోతాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆడవాళ్ళకి రకరకాల కష్టాలుంటాయి. మనం ఉదయాన్నే మన పిల్లల్ని, ఆడపిల్లల్ని ముఖ్యంగా బయటికి పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండు, అలా ఉండు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దని మన ఆడపిల్లలకి చెప్పి పంపిస్తున్నాం. అదేవిధంగా మన ఇంట్లో మగపిల్లలు కూడా బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎవరి జోలికి వెళ్ళకు, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఏడిపించొద్దు, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అసలు మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ముందు మన దగ్గర నుంచి, మన కుటుంబం నుంచి, మన ఇంట్లో నుంచి బయటికి వెళ్లే మన పిల్లల దగ్గర నుంచే మార్పు మొదలవ్వాలి. ఒక మహిళగా మీ ఎలా ఉండాలి అనేది మనకు తెలిసినప్పుడే మనం వేరే వాళ్ళకి చెప్పగలం, మన పిల్లలకి నేర్పించగలం, మన కుటుంబంలో ఉన్నటువంటి మన భర్తకి కానీ, మన అన్నదమ్ములకు కానీ, మన తండ్రికి కానీ, ఎవరికైనా కూడా మనం చెప్పగలం. ఫస్ట్ సమస్య అనేది రాగానే సమస్యకి పరిష్కారం గురించి ఆలోచించకుండా భయంతోనే ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి న్యాయ సలహాలు ఇవ్వడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రాస్ రోడ్స్ మీడియా.